हाई अंडी वेलकम बैक टू अवर चैनल आरएस क्रिएटिव वीडियोस। मैं मन वीडियो वच्चेसी सर्वपिंडी अंडी। मन तेलंगाना स्पेशल वंटकम सर्वपिंडी, इंका दीनी गंजुपिंडी अनि कूडा अंटारु। मरि दीनी एंतो टेस्टीगा स्पाइसीगा एट्ला चेसुकोवालो मन पद्धतिलो एट्ला चेद्दामो चूसेद्दाम। मरि इप्पुडु सर्वपिंडी चेयडम कोसम अयिते नेनु पिंडिनि अयिते जल्लिंचुकुंटुन्नानंडि। आ कप्पु तोटि ओक 6 कप्स वरकु तीसुकुन्नानु, अंटे केजी नर पिंडि अवुतुंदंडि ईजीगा। नेनु एंदुकु अंत तीसुकुन्नानंटे मार्निंग टाइम लो चेस्तानंडि नेनु सर्वपिंडि। एप्पुडु चेसिना कूडा मा टिफिन बदुलु सर्वपिंडिने टिफिन लागा चेसिस्तारु मा पिल्ललु। ईवनिंग टाइम लो कूडा मम्मी सर्वपिंडि उंदा अनि अडुगुतारु अन्नट्टु। चाला टेस्टीगा चाला स्पैसीगा उंटुंदंडि। మా ఇంట్లో అందరం కూడా చాలా ఇష్టంగా తింటాము. నేను కింద ఒక అదేంటంటే బియ్యం సంచి, మనం బియ్యం అయిపోయాక ఖాళీ చేస్తాం కదా, ఆ సంచిని కట్ చేసి ఇట్లా వేసానండి. మనకి పేపర్స్ అంటే ఎప్పటికీ మన దగ్గర ఉండవు కదా, ఇట్లా ఒక సంచి మన కిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా. నేను ఒకటే పొర వేశాను, కట్ చేసుకొని వేసుకున్నాను అన్నట్టు. ఇలా మనం కిచెన్ టాప్ పైన పేపర్ కానీ ఇట్లాంటి సంచి కానీ వేసుకున్నట్టయితే క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసి చిన్న మిక్సీ జార్లో మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నానండి. ప్లస్ వెల్లుల్లి వేస్తున్నాను, జీలకర్ర ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర. మనకి వెల్లుల్లి జీలకర్రతోటే సర్వపిండి అనేది మంచి టేస్ట్ వస్తుందండి. నేను పిండికి తగ్గట్టు వేస్తున్నాను, కేజీన్నర పిండి తీసుకున్నాను కదా. ఇవన్నీ వేసేసి 4 పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసి మిక్సీ చేసేసుకున్నాను. మరి ఇప్పుడు పల్లీలు వేపుకుందాము. ఇందులో సర్వపిండిలో పల్లీలు వేసినట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పల్లీలు వేగేలోపు కొంచెం శనగపప్పు నానబెట్టుకుందాం. మంచిగా కడిగి నానబెట్టుకోవాలండి శనగపప్పు. నేను శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా మనకు వేగిపోయాయి చూడండి. చక్కగా బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం నేను వేంపినట్టుగా వేంపుకోండి, చాలా చాలా బాగుంటుంది. మరి ఈ పల్లీలను మనం వక్కలుగా చేసుకోవాలి. మరి వక్కలుగా మనం ఈజీగా ఎట్లా చేయాలో చూస్తున్నారు కదా. ఒక కర్చీప్ కానీ లేదా ఒక క్లాత్, మంచి నీట్గా ఉన్న క్లాత్ కానీ తీసుకొని ఇట్లా బాగా నలవండి. మనం చట్నీ కోసం ఇట్లా నలుచుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వపిండి కోసం ఇవేంటంటే వక్కలు వక్కలుగా కావాలి. అట్లనే ఉంటే మనకు సర్వపిండి పెట్టడానికి రాదు. కాబట్టి నేను గిన్నె తీసుకొని వాటిని ఇట్లా 2 వక్కలు అయ్యే విధంగా చేసేసాను. మన చాట్లో చెరిగితే మనకి ఇల్లంతా పొట్టయిపోతుంది కదా, అట్లా కాకుండా ఇట్లా ఒక జల్లిగంట తీసుకొని అందులో ఇట్లా నేను చేసిన విధంగా చేయండి. మనకు అసలు ఇల్లంతా పొట్ట అనేది ఉండదు, నీట్గా ఫ్రెష్గా అయిపోతాయి. పల్లీలు కూడా మంచిగా వక్కలు వక్కలుగా చాలా బాగున్నాయి చూడండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మరి జల్లించుకున్న పిండిలో వేసేసుకుందాం. ఒకదాని తర్వాత ఒకటి పల్లీలు వేసాను, ప్లస్ నానబెట్టిన పప్పు వేస్తున్నాను, ప్లస్ మనము మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డ ఆనియను ఇంకా అవన్నీ కలిపి వేసాను కదా, అది కూడా ఇందులో వేస్తున్నాను. మంచిగా కలుపుకోవాలి అన్నీ వేసేసి. ప్లస్ ఇప్పుడు కరివేపాకు మెయిన్ రోల్ అండి ఇందులో. కరివేపాకు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. కరివేపాకు లేనిది అసలు సర్వపిండి పెట్టలేం మనం. కారపొడి రుచికి తగ్గట్టుగా కారపొడి వేస్తున్నాను, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసేసి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ కూడా మంచిగా కలుపుకోవాలి పిండిని అయితే. ఒకేసారి ఇంత పిండిని కలపాలంటే కష్టంగా అనిపిస్తుంది కదా అండి. మరి మనం ఒక చేయితో ఎంత పిండిని అయితే పిసకగలుగుతామో అంత పిండిని కలపండి, చాలా ఈజీగా పని అయిపోతుంది. ఇది కూడా ఒక సీక్రెట్ టిప్ అండి. పిండి మొత్తం చక్కగా కలుపుకున్నామండి, కలపడంలో కూడా ఉంటుందండి టేస్ట్. అందుకే పిండిని మంచిగా కలపాలి. పిండిని కలిపిన తర్వాత నేను గంజులు తీసుకున్నాను గంజుపిండి పెట్టడానికి. మా ఇంట్లో గంజుపిండి పెట్టడానికి ఇలాంటి గంజులు ఉన్నాయండి. వీటిని ఏంటంటే సర్వపిండి గంజులు అంటారు. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి మంచిగా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. మనం ఈ సైజులో చూసారు కదా, ఈ సైజులో పిండిని తీసుకొని ఇప్పుడు గంజుకు మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా మొత్తం కూడా మళ్ళీ కొంచెం పైన ఆయిల్ రాసుకుంటూ గంజు మొత్తం కూడా మనం పిండిని వచ్చేటట్టు మంచిగా ఒత్తుకోవాలండి.
ఇట్లా చేసిన తర్వాత గంజిపిండిని ఇట్లా చూడండి చిన్న చిన్న హోల్స్ లాగా కూడా చేసుకోవచ్చు మరి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను స్టవ్ మీద పెట్టేసాను గంజిని అయితే ఫస్ట్ 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి తర్వాత సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మరి ఇప్పుడు నేను ఇంకో గంజిలో కూడా గంజిపిండిని ఒత్తుతున్నాను ఇట్లా ఒత్తేసి రెండు కూడా గ్యాస్ మీద పెట్టేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్లో ఇది కూడా ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడుతున్నానండి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది అన్నట్టు మనం హై ఫ్లేమ్లో పెట్టి ఒకే దగ్గర పెట్టినా కూడా మాడిపోతుంది ఒక ఓన్లీ 2-3 మినిట్స్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి నెక్స్ట్ సిమ్లో పెట్టుకొని చుట్టూ కాలే విధంగా గంజుని ఇట్లా తిప్పుతూ కాల్చుకోవాలి అట్లా కాలిస్తే మనకి గంజిపిండి అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి మనం ఫస్ట్ చెక్ చేసుకోవచ్చు ఇట్లా అయిందా గంజిపిండి ఉడికిందా లేదా అని ఇది మంచిగా ఉడికిందండి నాకు ఈ గంజిపిండి 10 నుండి 15 నిమిషాలలో ఉడికిపోతుందండి నేను చెప్పిన విధంగా కాల్చుకోండి చాలా బాగా ఉడుకుతుంది ఇంకో గంజిని కూడా చెక్ చేద్దామండి మరి అదేలా ఉడికిందనేది చూద్దాము వావ్ చూస్తేనే కనబడుతుంది చాలా బాగా ఉడికింది ఈ గంజిపిండి అయితే నాకు ఇలా కాలిన గంజిపిండి అంటే చాలా చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఈ రెండు గంజులలో సర్వపిండి అయితే మనం ప్లేట్లోకి తీసేసుకుందామండి వేడి వేడిగా చాలా స్పైసీగా మనకు గంజిపిండి అయితే రెడీ అయిపోయింది ఇక తినడమే ఆలస్యం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు